నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో సిఐటియు అనుబంధ మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెకు దిగివచ్చిన కావేరీ ఇన్ఫ్రా కంపెనీ యాజమాన్యం చర్చలు నిర్వహించారు. చర్చల్లో కంపెనీ ఇన్ఛార్జ్ సిరాజ్, సైట్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, డిపార్ట్మెంట్ డిఈ యేసుబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి, కోశాధికారి పద్మ తదితరులు పలుమార్లు జరిపిన చర్చల ఫలితంగా ఏప్రిల్ నెల నుంచి పెంచిన వేతనాలు ఏరియర్స్తో సహా అందిస్తామని ఒప్పందం జరిగింది. ఒప్పందం ఉల్లంఘిస్తే సమ్మె ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పుల్లయ్య, చంద్రయ్య, పర్ణశాల ఉప సర్పంచ్ కాదర్బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడికి 5 నెలల వేతనాన్ని ఎరియర్స్ రూపంలో చెల్లించడానికి అంగీకరించి అందులో 4 నెలల మొత్తాన్ని ఈ రోజున అంటే 8/12/2021 చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా సెప్టెంబర్ నెల వేతనాన్ని, మిగిలిపోయిన 1 నెల ఎరియర్ని డిసెంబర్ 25వ తేదీలోపు క్రిస్మస్ పండగలోపు చెల్లించడానికి యాజమాన్యం వారు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా అందరు కార్మికులకి ఇక మీదట 11,350 రూపాయలు పిఎఫ్ ఈఎస్ఐ మినహాయించి నెలవారీ వేతనాన్ని అమలు చేస్తామని చెప్పని చెప్పారు. అదేవిధంగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలల వేతనాలకు సంబంధించిన దాంట్లో 2 నెలల వేతనాల్ని జనవరి 15 సంక్రాంతి పండగ లోపు చెల్లించడానికి కూడా యాజమాన్యం అంగీకరించింది. అట్లాగే గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి కూడా అంగీకరించడం జరిగింది. ఈ ఒప్పందంలో యాజమాన్యం చెప్పినటువంటి అంశాలన్నింటినీ అమలు చేస్తారనేటువంటి విశ్వాసంతో ఒప్పంద అమలు ప్రక్రియ కూడా 4 నెలల ఏరియర్స్ చెల్లింపు ఈ రోజునే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ సమ్మెను ఈ రోజున విరమిస్తున్నాము. సమ్మె విరమించడంలో మరొక ముఖ్యమైన ఉద్దేశం ప్రజలకి త్రాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయం కూడా మా గమనంలో ఉంది. అందుకని ఈ అన్ని విషయాలను చర్చించి కార్మికులందరూ కూడా ఏకాభిప్రాయంతో 32 మంది కార్మికులు ఉమ్మడి నిర్ణయంతో ఈ ఒప్పందాన్ని చేసుకొని సమ్మె విరమించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సమ్మెలో ఒప్పందం సందర్భంగా చేసినటువంటి మొత్తం అంశాలని కావేరీ ఇన్ఫ్రా కంపెనీ యాజమాన్య వారు అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము తిరిగి సమ్మె బాట పడతాము. అప్పుడు ప్రజలు కూడా మా